హాయ్ హలో మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో కాంటాక్ట్ అట్ సుమన్ టీవీ డాట్ కామ్కి మెయిల్ చేయండి మధ్యావతారం కూర్మావతారం వరాహ అవతారం నరసింహ అవతారం వామనావతారం పరశురామావతారం రామావతారం కృష్ణ అవతారం శ్రీ వెంకటేశ్వర అవతారం కల్కి అవతారం దశావతారాలు అంటే ఇవే ఇప్పటి వరకు తొమ్మిది రూపాలలో ఆ దేవదేవుడు అయిన విష్ణుమూర్తి మనకు దర్శనమిచ్చాడు పదవ రూపం కల్కి అయితే ఈ దశావతారాలను ఒకే విగ్రహంలో ఉండేలా శ్రీ వెంకటేశ్వర రూపంలో మలిచారు గుంటూరు సమీపంలోని నంబూరులో ప్రతిష్ఠించారు దత్త పీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా ఈ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరిగింది ఈ దశావతార విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది అసలు అవతారం అంటే ఏమిటి అంటే దిగి రావడం అని దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం ఆ శ్రీ మహావిష్ణువు ఇలా నవరూపాలలో మనకు ఇప్పటి దర్శనం దర్శనమిచ్చాడు ఇంకా కల్కి అవతారంలో దర్శన భాగ్యం కలిగించాల్సి ఉంది మొత్తం ఇరవై ఒక్క అవతారాలలో అతి ముఖ్యమైన అవతారాలు ఈ అవతారాలు అయితే ఈ దశావతారాలకు వేరువేరుగా విగ్రహాలు ఉన్నాయి కానీ ఈ దశావతారాలు కలిపి ఒకే విగ్రహం అలాగే ఒకే దేవాలయం అంటూ లేదు మనకు ఎక్కువగా నరసింహ దేవాలయాలు శ్రీకృష్ణ దేవాలయాలు శ్రీరామ దేవాలయాలు అలాగే వెంకటేశ్వర స్వామి క్షేత్రాలే ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి ఇక మత్యావతారం కోర్మావతారం వరాహ అవతారానికి దేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి అయితే ఈ దశావతారాలను ఒకే విగ్రహంలో ఉండేలా శ్రీ వెంకటేశ్వరుని రూపంలో మలిచారు ప్రపంచంలో మరెక్కడా ఈ దివ్యమంగళ స్వరూపం మనకు కనిపించదు అందుకే ఈ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం విశిష్టతను సంతరించుకుంది ఎందరో ప్రముఖులు ఈ విగ్రహ ప్రతిష్టకు హాజరయ్యారు శ్రీవారి పాదాలతో మోకాళ్ల వరకు మధ్యావతారంలో నడుము వరకు కూర్మావతారంలో ఇక అలాగే ఇక త్రిముఖంగా నరసింహావతారం శ్రీనివాసుడు అలాగే వరాహ అవతారాలతో దర్శనమిస్తారు ఇక ఆ తర్వాత విగ్రహం ఎనిమిది చేతులతో వామనాతారానికి సూచకంగా కనిపిస్తూ ఉంటుంది ఇక అలాగే చేత్తో గొడుగు కూడా ఉంటుంది ఇక రామావతారానికి గుర్తుగా బాణం విల్లులు ఉంటాయి ఇక పరస్సు రామావతారానికి సూచికగా గండ్ర గొడ్డలి ఉంటుంది కృష్ణావతారానికి సూచకగా నెమలి పింఛం అలాగే కల్కి అవతారానికి సూచికగా ఖడ్గం విష్ణుమూర్తి చేతిలో ఉండే శంకు చక్రాలు ఈ విగ్రహంలో ఇమిడి ఉంటాయి నిజంగా ఈ విగ్రహాన్ని దర్శించుకుంటే ఆ దర్శన భాగ్యం అంతా ఇంతా కాదు ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణం మొత్తం స్వామీజీ పర్యవేక్షణలోనే సాగింది స్వామివారి రూపాన్ని చిత్రలేఖనం ద్వారా శిల్పి రమణ గీయగా ఆళ్లగడ్డకు చెందిన శిల్పి వి సుబ్రహ్మణ్యం ఆచారులు రాతితోనే ఈ ఆలయాన్ని నిర్మించారు ఇక అలాగే భూదేవి సమేత దశావతార వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి గణపతి గరుడాల్వార్ హైగ్రీవాచార్యాల విగ్రహాలను కోయంబత్తూరు సమీపంలోని తిరుమురుగన్ పూడింకి చెందిన తపతి కనకరత్నం చాలా అద్భుతంగా మలిచారు ఆ దేవదేవుడు విష్ణుమూర్తి మనకు ఇలా దశావతారాల్లో కనిపించడం అనేది ప్రపంచంలోనే ఏకైక విగ్రహం మన గుంటూరు సమీపంలోనే ఉంది కాబట్టి తప్పకుండా వెంకటేశ్వర స్వామి యొక్క విశ్వరూపాన్ని తప్పకుండా దర్శనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్